పెద్దకొడూరు గ్రామ శివారులో గత 29 రోజులుగా మరి ఇక్కడ దీక్ష చేస్తూ ఉంటే మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం నేటికి కూడా స్పందించకుండా మరి దున్నపోతు మీద వానబడ్డట్టుగా వ్యవహరిస్తూ ఉన్నది ప్రభుత్వము. మరి రైతుల ప్రభుత్వము అని చెప్పుకుంటున్నటువంటి మీరు మరి ఇక్కడ రైతులు అల్లాడుతూ ఉంటే కనపడతలేదా? మరి మీరు గుడ్డివాళ్ళ అని ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి ఈ రైతుల సమస్యలను మీరు ఎందుకు పరిష్కరించారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. మరి మీరు నిజంగా కనుక మీరు రైతుల శ్రేయస్సే కోరుకునే వాళ్ళైతే మరి ఈ యొక్క రైతుల వద్దకు వచ్చి వీళ్ళ యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఉన్నాము. మరి ఇన్ని రోజుల నుంచి కూడా దీక్ష చేస్తూ ఉంటే మరి పేపర్ ప్రకటనలకు పేపర్లకు సుడిగాలి పర్యటనలకు పరిమితమవుతున్నటువంటి అయ్యా స్థానిక మంత్రి గారు హరీశ్రావు గారు మరి వీళ్ళ బాధలు కనపడతలేవా? మరి వీళ్ళు మీకు ఓట్లేయలేదా? వీళ్ళ ఓట్ల ద్వారా మీరు గెలవలేదా? మరి ఇంతమంది ఓట్లేయకుండా నువ్వు ఇవాళ మినిస్టర్ అయినవా? నీ మామ ముఖ్యమంత్రి అయిందా? మరి ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. మరి మేము ఉద్యమం చేసినామని చెప్పుకుంటున్నారు, మాకు ఉద్యమ ప్రతిమ ఉందని చెప్పుకుంటా ఉన్నారు. మరి మీరు చేసినటువంటి ఉద్యమాలు మీకు నేర్పినటువంటి నీతి ఇదేనా? రైతులను గోసపోసుకోవడమే మీకు నేర్పినటువంటి ఉద్యమ స్ఫూర్తియా అని ప్రశ్నిస్తూ ఉన్నాను మిమ్మల్ని. తక్షణమే మీరు దిగివచ్చి మీరు కానీ మీ దూతలు కానీ దిగివచ్చి వీరి యొక్క సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము.